జాయిన్ అయిన తర్వాత నుంచి పెట్టిందని. గవర్నమెంట్ 200 crores ఏమో పడుతున్నట్టుంది, 35,000 rupees పర్ హెడ్. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh పీపుల్కి ఇచ్చింది అనుకోండి, ఎవ్రీ ఇయర్ 1 lakh అంటూ 35,000 rupees వేసుకోండి. ముందు ఇయర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే విజయ్ కూడా ఫ్రీగానే అనుకుంటుంది చదివింది. మెడికల్ ఫ్రీగా? ఏ మెడికల్? మెడికల్ సీట్ మెడికల్లో కూడా గవర్నమెంట్ కాలేజెస్ ఫ్రీ, కానీ ప్రైవేట్ కాదు. అంటే 35,000 వాళ్ళకు కూడా ఇస్తుందేమో బావ. అంటే 35,000 ఇది లిమిట్. మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్లో 2 lakhs జాయిన్ అయింది అనుకోండి, ఫీజ్ పర్ మంత్ పర్ యానం మొత్తం కట్టదు, 35,000 ఇస్తుంది. అదే 35,000 కాలేజ్లో జాయిన్ అయింది అనుకోండి, అదే 35,000 ఇస్తుంది అంతే. మరి శివ ఫ్రీ వచ్చింది మరి, శివ బ్యాచ్ నుంచి ఫ్రీ, కానీ శివ మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయ్యాడు, 49,000 rupees. మేనేజ్మెంట్ కోటాలో అయ్యారు, కౌన్సిలింగ్ త్రూ వచ్చింది అనుకోండి. అయితే శివ కట్టుకున్నాడు అయితే 45,000 మళ్ళీ మేనేజ్మెంట్ కోటకి కాస్ట్ ఎక్కువ. మామూలుగా 35,000 ఉంటే ఫీజు, మేనేజ్మెంట్ వాళ్ళు ఎంతైనా డిమాండ్ చేయవచ్చు, డొనేషన్ కానీ ఫీజ్ కానీ ఎంతైనా డిమాండ్ చేయవచ్చు. అదే శివ బ్యాచ్ నుంచి స్టార్ట్ అయినట్టు ఈ రోడ్ల పైన ఏం లేదు, వీళ్ళు వస్తూ ఉంటారు వాడు.
కొందరు ఉంటారు వేదవాళ్ళు అట్లా క్రాస్ చేస్తారు మనం వచ్చే స్పీడ్కి. ఇంకా చేయాలి రోడ్స్, అంటే వాళ్ళు క్రాస్ చేయకుండా ఇవి పెట్టేసేయాలి బ్యారికేడ్స్, అప్పుడు బెటర్. నైట్ వస్తుంటే సడన్ కూడా నచ్చాను అనుకోండి ప్రాబ్లం అయితే. అట్లా అంటే ఇక ఇండియాలో కూడా యుఎస్లో ఇవి వస్తుంటాయి కదా, వైల్డ్ డీర్స్ వస్తుంటాయి కదా, డీర్స్ వస్తాయి అక్కడ కూడా తీసుకుంది. ఇక్కడ కార్లు కొంచెం మంచిగా ఉండి ఇట్లాంటి రోడ్స్ మీద ఇట్లాంటిది, ఈవెన్ బెంగళూరు కూడా ఇట్లనే ఉంది రోడ్, NH7 సిటీ చుట్టూ ఇది ఉంది రోడ్, రింగ్ రోడ్. 100 రింగ్ రోడ్ కాదు కదా, ఇది రింగ్ రోడ్ కాదు, ఇది NH206 216 వరంగల్కి ఇది రోడ్. అంటే కంప్లీట్ వరంగల్ వరకు లేదు, మనం ఎక్కడి వరకు అయితే తెలియము, ఇప్పుడు యాదగిరి గుట్ట వరకు ఉన్నాం, వరంగల్ వరకు కాలేదు ఇంకా కంప్లీట్. ఇప్పుడు సీఎం తెలంగాణ వచ్చిన తర్వాత ఫండ్స్ ఇచ్చిండ్రు ఆ రోడ్, నాకు తెలిసి నెక్స్ట్ 3 ఇయర్స్లో కంప్లీట్ చేస్తారు. మొత్తం ఇండియా మొత్తం ఇట్లా అయితే రోడ్ బాగుంటుంది, కొంచెం ట్రాఫిక్ సెన్స్ పాటించి డ్రైవింగ్ చేస్తే వీళ్ళు. లారీ వాళ్ళతో ప్రాబ్లం నైట్ టైం.
ఎవరు పై కనాలు బాబు దాన్ని పట్టుకొని పై కనాలు హలో నేడి ఒక నిమిషం ఏమైనా మరి లైట్గా తీసుకుందాం ఎక్కడ ఇంట్లో ఒక నిమిషం డెవలప్ చేయలేదు సిటీల రోడ్స్ కానీ జంక్షన్స్ కానీ ఫ్లైఓవర్స్ కానీ ఆ రోడ్స్ డెవలప్ చేయక ఇప్పుడు 1.5 hours పడుతుంది నాకు ఆ 1.5 hours ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోవచ్చు యాదగిరి గుట్ట రావచ్చు నాది మనం ఇప్పుడు వెళ్ళేది 1 hour వెళ్ళినాం యాదగిరి గుట్ట 65 kilometers సిటీలో 20 kilometers వెళ్తే 1.5 hours పడుతుంది వేములవాడ ఎప్పుడు అనుకుంటున్నా నేను ఫ్రైడే అయితే లీవ్ పెట్టినా ఫ్రైడే సాటర్డే ఎప్పుడు సాటర్డే వెళ్తున్నాం మనం సండే రోజు సండే వెళ్దామా ఓకే ఇక్కడ ఇక్కడ కూడా పట్టండి చూడండి 3 BHK డూప్లెక్స్ హౌసెస్ అట మోడీ ప్రాపర్టీస్ ఇటు నుంచి రహేజ మైండ్ స్పేస్ అని ఐటీ పార్క్ అయింది ఇక్కడ కోచారం వాళ్ళకి ఇదంతా నాకు తెలిసి బాగుంటుంది ఇది ఒకటి మస్తు అయినా ఈడ కూడా జాగాలు జరగదు రోడ్ డెవలప్ అయ్యే కొద్దీ గట్కే సార్ ఇది రాంపల్లికి వచ్చేస్తాం రాంపల్లి నుంచి మళ్ళీ దేనికి కార్గుండా కార్గుండకి ఏముండదు ఏమి మనిషికి మనీ ఇస్తే అది కొనుక్కుంటారు తువాలగా తువాలగా